ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. చింతామణిర్జయత సోమగిరిర్ గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించమౌళి యత్పాదకల్పతరుపల్లవ శేఖరేషు లీలా స్వయంవరరసం లభతే జయశ్రీ. చిగుళ్ళ వంటి కోమలములైనటువంటి పాదములు కలిగిన ఏ దేవదేవుని యొక్క పాదాలు, ఆ పాదాలను మనం ఆశ్రయిస్తే మనం ఏ పని చేసినా కానీ జయలక్ష్మి దిగ్విజయం కలుగుతూ ఉందో, అటువంటి పాదపద్మములు కలిగినటువంటి భగవంతుని ఎందరో భక్తులు సేవించారు. 9 విధాల భక్తి మార్గాలలో వందనం అని కూడా ఒక ప్రక్రియ ఉన్నది. ఈ వందనము అంటే మనం 2 చేతులు జోడించి వందనం చేయడము. ఈ వందనం చేయడంలో కూడా నాట్యశాస్త్రంలో అనేక భంగిమలు చెప్పారు. లలాట భాగంలో నుంచి వందనం చేయడము, శిరస్సులు పైన పెట్టి వందనం చేయడము, సరిగ్గా గుండెల కానించి వందనం చేయడము, నాభిస్థానం నుంచి వందనం చేయడము, ఇలా ఎన్నో రకాల వందన ప్రక్రియలు భంగిమలు ఉన్నాయి. అసలు ఆ శబ్దం యొక్క వైశిష్ట్యం ఏమిటంటే, వందిమాగధులు అనే శబ్దం వినుంటారు ఎవరైనా కూడా. వందిమాగధులు అంటే ఏమిటి? కైవారం చేసేవాళ్ళు. మహారాజుల దగ్గర ఆ మహారాజు చేసినటువంటి దిగ్విజయాలు, దండయాత్రలు అన్నీ కూడా సేకరించి ఒక గానం తయారు చేసుకుంటారు, బిరుదావళి తయారు చేసుకుంటారు. అలా ఒక ఆ వందిమాగధులు చేసే స్తోత్రం వందనములు. కాబట్టి బ్రహ్మాదులంతా కూడా పద్మసరోవర తీరంలో లక్ష్మీదేవి అలర్మేల్ మంగ ఆవిర్భవించినప్పుడు వందనములు చేశారట. బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, అలాగే అష్టదిక్పాలకులు అంతా, రుద్రాదులంతా కూడా వచ్చి, దేవతలంతా కూడా, నారదాదులంతా కూడా వచ్చి అమ్మకు వందనాలు చేస్తూ లలాట భాగంలో వందనాలు ఘటించి సంకీర్తనం చేశారు. ఆ వందనము అనే ప్రక్రియలో ఉన్నది ఏమిటంటే, బుద్ధి సమర్పణము, ఆత్మ సమర్పణము. నమస్త్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః, నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః, ప్రసన్న ముఖపద్మాయై పద్మాకాంక్ష్యై నమో నమః, నమో బిల్వ వనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః, విచిత్రక్షౌమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః, పక్వబిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమో నమః, సురక్త పద్మ పత్రాభ కరపాద తలే శుభే సురత్నాంగదకీయూర కాంచీ నూపుర శోహితే యక్షకర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణశ్చిత్రై ముక్తాహారైర్ విభూషితే తాటంకైరవతంశైశ్చ శోభమాన ముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమో నమః, ప్రసీదాస్పన్ కృపాదృష్టిపాతైరాళోకయాబ్ధిజే ఏ దృష్టాత్యే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః అని ఇది సంకీర్తనం చేశారు. లలాట భాగంలో నమస్కారములు చేసి శివుడు అభిషేక ప్రియుడని, విష్ణుదేవుడు అలంకార ప్రియుడని, సూర్యభగవానుడు నమస్కార ప్రియుడని ఇలా ఎన్నో చెప్పుకుంటాం మనం. కానీ అన్నీ కలిపినటువంటి పరబ్రహ్మమూర్తి ఆ పరమాత్మ, ఆ విరాణ్మూర్తి, ఆ స్వామికి అన్నీ ఇష్టమే. ఏ విధంగా మనం సేవించినా ఈ వందనములు, అక్రూరుడు కృష్ణ భగవానుని కోసం వెళుతూ ఆ నందగోకులంలో ప్రవేశించిన వెంటనే నమస్కారం పెట్టుకుంటూ వెతికాడట, వందనాలు చేసుకుంటూ ఎక్కడున్నాడా స్వామి, ఎక్కడున్నాడా స్వామి అని. అలాగా ఈ కీర్తన నమస్త్రియై లోకధాత్రే అని పద్మసరోవరంలో ప్రాదుర్భావం చెందినటువంటి ఒక బంగారు పద్మం నుంచి ఆవిర్భవించినటువంటి ఆ జగదేక మాత, ఆ జగన్మాత అలమేలు మంగ ఆ తల్లిని చూచి బ్రహ్మాది దేవతలు ఈ విధంగా స్తోత్రం చేస్తే, ఈ స్తోత్రానికి ఆ తల్లి ఎంతో ప్రసన్నమైపోయిందట. చాలా ప్రసన్నమైపోయి బ్రహ్మాది దేవతలకు అభయప్రదానం చేసింది. అభయప్రదానం చేస్తూ ఒక వాగ్దానం కూడా చేసింది ఆ తల్లి. ఏమిటా వాగ్దానం అంటే, భవిష్యత్తులో ఏ భక్తులు ఈ స్తోత్రంతో నన్ను సేవిస్తున్నారో వారికి సకలైశ్వర్యాలు కూడా నేను ప్రసాదిస్తున్నాను, సకలాభీష్టములు కూడా నేను కలిగిస్తున్నాను అని ఆ తల్లి స్వయంగా లక్ష్మీదేవి అలర్మేలుమంగా బ్రహ్మాదులతో పేర్కొన్నట్టుగా వెంకటాచల మహాత్మ్య స్థల పురాణాదులు, పద్మపురాణాదులు పేర్కొంటూ ఉన్నాయి. అందులో చూడండి, పద్మహస్తై, ఆ పద్మహస్తంతో జన్మించింది ఆ తల్లి. ఆవిర్భవించడంలోనే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమో నమః, హరిప్రియ
హరికి ప్రియమైనటువంటి అంగన అయినటువంటి ఆ తల్లి పద్మహస్తంతో ఆవిర్భవించింది. ఋగ్ యజుస్ సామరూపాయై విద్యాయైతే నమో నమః. లక్ష్మీదేవి అంటే కేవలం కనకవర్షం గురిపించి ధనం ఇచ్చే అమ్మవారి అనుకుంటారు చాలామంది. లక్ష్మి అంటే విద్యాలక్ష్మి కూడా లక్ష్మే, జ్ఞానం కూడా లక్ష్మే. కాబట్టి బ్రహ్మకు బ్రహ్మత్వాన్ని కలిగించడానికైనా, రుద్రునికి రుద్రత్వాన్ని కలిగించడానికైనా, ఇంద్రునికి అభీష్టసిద్ధి కలిగించడానికైనా లక్ష్మీ కటాక్షం కావాలి, పురుషకారం ఆ తల్లి. ఆ అంశాన్ని ఇక్కడ బ్రహ్మాదురు ఆ తల్లికి వందనాలు ఘటిస్తూ వందనము అనే సంప్రదాయంలో కీర్తించారు ఆ జగదే. పరమ పవిత్రమైన మాఘమాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. దేహినాం జీవభూతోసి జీవో జీవస్య కారణం జగతాం రక్షకస్త్వం వై మృత్యుంజయ నమోస్తుతే. మార్కండేయ కృతమైనటువంటి ఈ మృత్యుంజయ స్తోత్రంలో ఇది మరొక శ్లోకం. ఇది ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విధంగా ఆ పరమశివుని మనం ఈ మాఘమాసంలో ఇలా భావించుకోవాలి. దేహినాం జీవభూతోసి. దేహి అంటే శరీరాన్ని ధరించినటువంటి వారన్నమాట. శరీరధారులైనటువంటి సమస్త జీవవర్గం, మానవులే కాదు, పశువులే కాదు, పక్షులే కాదు, క్రిమికీటకాల దగ్గర నుంచి సమస్త జీవరాశుల్లో కూడా జీవుడవైనటువంటి వాడు నీవు. కనుక దేహినాం జీవభూతోసి, శరీరధారులు జీవస్వరూపంగా ఉన్నటువంటి వాడివి. జీవో జీవస్య కారణం. ఈ శరీరంలో చైతన్యవంతమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో దానికి జీవుడని పేరు. ఆ జీవుడు మరెవరో కాదు, సాక్షాత్తు శివుడే జీవుడు, జీవుడే శివుడు. కనుక నీవే జీవుడవయ్యా. జీవస్య కారణం. జీవులందరికీ కూడా కారణానివి కూడా నీవే. ఇంత వైవిధ్యంతో ఉన్నటువంటి ఈ జీవ వైవిధ్యానికి కారణానివి కూడా నువ్వే. అంతేకాకుండా జగతాం రక్షకస్త్వం వై, సమస్త జగత్తును రక్షించేటువంటి వాడు నీవు. అందుకని మృత్యుంజయ నమోస్తుతే, హే మృత్యుంజయ నీకు నమస్కారమయ్యా అని చెప్పడం అనేటువంటిది ఈ శ్లోకంలో అంతరార్థం. మాఘమాసంలో మనం పఠించుకోదగినటువంటి శ్లోకం ఇది. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు ఫిబ్రవరి 23వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశు ఋతువులు మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి చిత్తా నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి చతుర్థి, అందున కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి. చతుర్థికి చవితి అని పేరు. ఈ కృష్ణపక్ష చవితి నాడు సంకష్ట గణపతి వ్రతం అనేటువంటి దాన్ని అందరూ ఆచరించాలన్నమాట. ఈ సంకష్ట గణపతి వ్రతం వల్ల జరిగేటువంటి పని ఏమిటంటే, మనకు నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలన్నింటికీ కూడా ఇది చక్కటి సమాధానం అన్నమాట. అందుకని గృహంలో ఉండేటువంటి పరివార సభ్యులందరూ కలిసి ఆచరించదగినటువంటి వ్రతం ఈ సంకష్ట గణపతి వ్రతం అనేటువంటిది. అలాగే ఈరోజు శనివారం కనుక శని సంబంధమైనటువంటి స్తోత్రాలను, కవచాలను, వీటన్నిటిని కూడా పఠించుకోవచ్చు. అదేవిధంగా స్థానికంగా కనుక చూసినట్లయితే శ్రీనివాస మంగాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం జరిగేటువంటిది ఈరోజునే. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.